హాయ్ అండి, నేను మీ సందీప్ ప్రసాద్ నర్సరీ నుంచి. ఈరోజు చేయబోయే వీడియో వచ్చేసి చాలామంది మొక్కలు కుండీల్లో పెంచుతారు కదండి, వాటికి ఎక్కువగా మొక్క మొదలయ్యేలా గడ్డి కింద అలా వస్తుంది కదండి, దాన్ని చాలామంది ఎలా తీయాలి ఏంటి అనేసి కొంచెం మొక్క పాడవకుండా తీయడానికి, నెక్స్ట్ మళ్ళీ ఎక్కువగా రాకుండా చేయడానికి అయితే ఇది తొలిక్ అంటారండి. మొక్కల్లో గడ్డి తీయడానికి ఇలా వంపుగా ఉంటుంది అన్నమాట. నర్సరీలో దొరికితే మీకు బయట కూడా దొరుకుతాయి అనుకుంటానండి, మా నర్సరీలో అయితే దొరుకుతాయండి. ఇది ఏంటండి, మనం దీంతో ఇలా తీయడం వల్ల ఏమవుతుందంటే దానికి ఏరులతో సహా కూడా మనకి ఇది వచ్చేస్తుంటుంది. ఇలా నెక్స్ట్ మొక్క మొదలు మనం ఇలా తీసి నెక్స్ట్ దీంతో ఇలా చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే మట్టి గుల్లగా అవుతుంది, వాటర్ వేసింది కూడా కిందకి వెంటనే దిగడం అలా ఉంటుందండి. మనం ఈజీగా తొలగించుకోవచ్చు దీంతో. ఇది ప్రస్తుతానికి వాటర్ వేసేసారండి, ఫుల్గా వాటర్ ఉంది అందుకని దీనికి ఇలా అంటుకుంటుంది. మీకు ఇది వాటర్ వేయకుండా తీసుకుంటే ఏమవుతుందంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి, మనకి ఇలా గుల్ల పొడిసినట్టుగా మట్టి అలా వస్తుంది. నెక్స్ట్ ఏరు కూడా ఏమీ అవ్వదండి పైపైన, జస్ట్ అలా ఇలా మనం మొక్క మొదలు శుభ్రం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క కూడా చాలా నీట్గా బాగా వస్తుందండి. గట్టి బలం అంతా కూడా లాగేసుకుంటుంది మొక్క ఎదగనివ్వకుండా చేయడానికి. మెయిన్ కారణం ఏంటంటే ఈ కొలుపండి, ఇది ఎప్పుడు కూడా చెట్టు మొదలు లేకుండా మనం ఎప్పుడు కూడా మొక్క మొదలు నీట్గా ఉంచుకోవడం వల్ల ఏమవుతుంది, మొక్క చాలా హెల్దీగా బాగా వస్తుందండి. మనం అలా వదిలేస్తే ఏమవుతుందంటే మొక్కకున్న బలం అంతా కూడా ఈ గడ్డి మొక్కలే తీసుకుంటాయండి. నెక్స్ట్ అలా తీసేసి మనం కొంచెం పై పైన ఇలా ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం వాటర్ వేసినప్పుడు బాగా దిగి మొక్క కూడా చాలా బాగా వస్తుందండి. కుండీల్లో మొక్కలు కన్ఫామ్గా ఇలా చేసుకోవడం బాగుంటుంది. చూసారా మామిడి మొక్క ఎలా ఉందండి, మొత్తం అంతా కూడా గడ్డి ఎలా వచ్చేస్తుంది. ఇలా వదిలేస్తే ఇది ఇలా హైట్గా ఎదిగిపోతుంది, దాన్ని కూడా మూసేస్తుందండి. అందుకే మనం ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా ఖాళీ టైం తీసుకుని మనం మొక్కల్లో ఇలా గడపడం కూడా మంచిదండి. ఈ వాటర్ వేసిన వల్ల కొంచెం దీనికి అంటుకుంటుంది కానీ లేకపోతే చాలా నీట్గా వస్తుందండి. మనం వాటర్ వేయకముందే మనం కలుపు తీసేసుకున్నప్పుడు వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఈరోజు ఇక్కడ వర్షం పడిందండి, దాని గురించి అని ఇలా చెమ్మగా ఉన్నాయి. ఓకేండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.